నుంచి గెలిపిస్తే అందుబాటులో ఉండే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వస్తున్న మీకోసం కార్యక్రమంలో భాగంగా కోహేర్ మండల పరిధిలోని బిల్లాల్పూర్ గ్రామంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలలో కనీసం రోడ్లు కల్పించలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రం కోసం కొట్లాడగా కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామ్ లింగారెడ్డి, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఓకే ఈరోజు ఎంతో ప్రేమతో మీ గ్రామానికి రాగానే అపురూపమైన స్వాగతం పలికిన నా అన్నదమ్ములకు బంధుమిత్రులకు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారం తెలుపుతున్నాను. ఈ వేదిక మీద నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ముఖ్యంగా ఆ మిత్రులు అదే విధంగా మాకు అన్నదమ్ముల బంధం ఉన్న మా శశికి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి అశోక్ ఎక్స్ సర్పంచ్ అనిల్ ఎంపీటీస్ తర్వాత మునీర్ పటేల్ మునీర్ పటేల్ ఈ ఊరికి రాకమదలు చాలాసార్లు నాకు జైరాబాద్లో కలిసాను. జైరాబాద్లో కలిసి ఎట్లెట్లుండాలి, ఎవరెవరితో కలవాలి, ఎవరు లంగలు ఎవరు దొంగలు, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చి ఈరోజు అన్ని గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరితో కూడా ఆయన పరిచయం చేపించారు కాబట్టి ఆయనకు నమస్కారం. అదేవిధంగా వీరప్ప యాదవ్ యూత్ ప్రెసిడెంట్ వీరప్ప యాదవ్ మిత్రులు మిగతా ఈ వేదిక మీద మాకు దగ్గర బంధువు మా క్షేమాన్ని కోరే అన్నదమ్ముడు మొర్జల్ గారికి ఇంకా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మా నాయనళ్ళు 5 మంది అన్నదమ్ములు, 5 మంది అన్నదమ్ములలో మాకు ఒక అక్కని మీ ఊరికి ఇచ్చినాం, దేవక్క మీ ఊరికి ఇచ్చినాం. అదేవిధంగా ఆల్మోస్ట్ ఈ జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మంది అన్నదమ్ములు మా నాయనలు కాబట్టి ఇంచుమించుగా 100 మంది అయినా మేమంతా వాళ్ళకు పుట్టిన పిల్లలమంతా 100 మంది 100 గ్రామాలలో ఉన్నారు. జైరాబాద్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 100 గ్రామాలలో మా అక్కనో మా చెల్లెనో నా తమ్ముడో ఎవరో ఇదంతా కూడా ఉన్న పరిస్థితులలో మీ ఊరికి కూడా మా రక్తబంధువు అయిన మా అక్కని మీ ఊరికి ఇచ్చినాం కాబట్టి ఇది ఒక ప్రత్యేకత అని చెప్పేసి మా సందర్భంగా తప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న
రాందాస్ గారు జడ్పీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, పెద్దలు కలిసిన నాలుగు రోజుల నుండి కూడా కోయిరు మండలంతా కూడా అన్ని గ్రామాలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించే ప్రోగ్రాం చేసిన దిగ్వాల్ ఈ కోయిరు మండల్ ప్రెసిడెంట్ గారు లింగరాజు గారికి, అదేవిధంగా హైదరాబాద్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా మైనార్టీ సోదరులు ప్రత్యేకంగా ఈరోజు ఇది లాస్ట్ మీటింగ్, నేను అన్నీ తిరిగి తిరిగి ఈరోజు 45 గ్రామాలు తిరిగినాం, దాంట్లో చివరి మీటింగ్ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా హైదరాబాద్లో ఉన్న మైనార్టీ సోదరులు పూర్తిగా మాకు అన్నదమ్ములాగా ప్రతిరోజు మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ చేయడానికి అందరు కూడా మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడ తిరిగి విజయవంతం చేసిన మైనార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారం చేస్తూ ఈ యొక్క ఈ సభ ముఖ్యంగా 30 తారీఖు రోజు వచ్చే నెల 30 తారీఖు రోజు మనకి ఎలక్షన్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి మీరు అందరు కూడా చేయగుర్తుకు ఓటేస్తే నేను గెలుస్తా, నన్ను గెలిపేయవలసిందిగా మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలి, నేను ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు అందరితోనూ నేను కూడా శాసనసభలో ఉన్నా. విచిత్రం ఏంటంటే పెద్దలు బాగారెడ్డి సాగు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, తర్వాత నరసింహారెడ్డి సాగు వచ్చిన రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మేము ఉన్నాం, అదేవిధంగా నేను ఎప్పుడే అదేవిధంగా గీతారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా. ఏంటంటే నేను కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నా వికారాబాద్లో, వీళ్ళు ఒకరొక్కరు నాతో ఒకసారి పోటీ చేస్తున్నారు ఇంకోరు వస్తున్నారు, ఒకసారి పోటీ చేస్తున్నారు ఇంకోరు వస్తున్నారు. వీళ్ళందరితో నాకు ఎక్కువ పరిచయాలు లేవు, కానీ ఫరీద్ సాబ్ నేను ఇద్దరం కలిసి ఒకసారి మినిస్టర్స్ ఉన్నాము. ఫరీద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు చాలా దగ్గర మిత్రులు, ఆయన అంటే విపరీతమైన గౌరవం ఉన్న వ్యక్తి. నేను వేరే వాడు ఎవడు ఏమనుకున్నా సరే, ఎవరైనా ఆయన పార్టీ కాదు కదా అనుకున్నా పర్లేదు, ఆయన ఒకసారి ఇక్కడ ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లో కంటిన్యూ చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఫరీదుద్దీన్ సాబ్. కాబట్టి ఫరీదుద్దీన్ సాబ్ ఉన్న స్నేహము వీళ్ళు ఎవరితో కూడా ఉన్నారు నాతో అసెంబ్లీలో, కానీ నాకు స్నేహం అంటే ఫరీదుద్దీన్ సాబ్ గురించే నాకు స్నేహం ఉన్నది. కాబట్టి నేను ఈరోజు నిజంగా కూడా ఆయన లేరు మనతో, ఒకవేళ ఆయన ఉండింటే ఏ పార్టీలో ఉన్నా సరే నన్ను గెలిపించడానికి తప్పకుండా ఈ స్టేజ్ మీదకి వస్తుండే, అట్లాంటి బంధం నాది. కాబట్టి వారికి స్వర్గంలో ఉన్న నా మిత్రులు ఫరీద్ గారికి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు ఏదైతే ఈరోజు ఈ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల గురించి ఒక్కసారి మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలాసార్లు ఓటేసింది, ఒక్కసారి ఎమ్మెల్యే కానీకి, ఇంకొకసారి ఒక ఎంపీ కానీక, ఇంకొకసారి ఇంకా జిల్లా పరిషత్ మెంబర్స్ కానీక చాలాసార్లు ఓట్లు వేసారు, కానీ వాళ్ళను ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడానికి మాత్రమే జరిగింది. కానీ ఈసారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఎమ్మెల్యే చేయడంతో పాటు మీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రయోజనాలలో భాగంగా ఈసారి మీరు ఒక్క ఓటుతోని మీ కుటుంబం రాతనే మారిపోయే విధంగా ఈ ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో గడిచిన 10 సంవత్సరాల కింద కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి కాక మొదలు ఆయన ఏదైతే చెప్పిండో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక మందికి భూములు లేవు కాబట్టి, భూములు అంటే ఒక భూమి ఎక్కడ భూమిన కూడా ఆ మనిషికి ఆ రైతుకు ఆత్మగౌరవానికి సంబంధించిన విధం కాబట్టి
ఇల్లున్నోనికి ఇల్లు లేనోనికి ఎంత తేడా ఉంటుందో భూమి ఉన్నోనికి భూమి లేనోనికి కూడా అంత తేడా ఉంటుంది కాబట్టి భూమి ఉన్నోళ్ళు ఆ దాని మీద ఆత్మ గౌరవంతో బతుకుతారు అది దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో నేను చెప్పిన ప్రకారంగా నేను ఇచ్చిన ఫార్ములాతోనే కేసీఆర్ గారు ప్రతి మనిషికి కూడా భూమి లేని పేదలకంత మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన నాటికి నేను ఆయనతో లేను 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నా అనేక కార్యక్రమాలు చేసినాం తెలంగాణ రావడానికి నేను మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన నేను రాజీనామాతోని తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకంతా కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసి నేను రాజీనామా చేసిన నేను రాజీనామా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో నేను రాజీనామా చేసిన కానీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత నేను కేసీఆర్ గారికి చెప్పిన నేను ఎవరిని కూడా నిందించదలుచుకోలేదు కేసీఆర్కి చెప్పిన 14 సంవత్సరాల ఉద్యమం చేసినాం మనం అడ్డమైనని కాళ్ళు మక్కినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కానీ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని మనం ఇప్పుడు పోయి ఆమె కాళ్ళు మక్కి ఆమెకు కృతజ్ఞత చెప్పి రావాలని చెప్పేసి నేను కేసీఆర్కి ప్రపోజల్ పెట్టిన 35 సంవత్సరాల స్నేహం 1985లో ఆయన నేను ఒకసారి ఎమ్మెల్యేలు అయినా మీకు అందరికీ తెలిసి ఉండాలి చాలామందికి తెలుసు 25 సంవత్సరాల నా వయసులో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా అట్లా కంటిన్యూగా 5 సార్లు వికారాబాద్ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయినా అప్పుడు 35 సంవత్సరాల మా స్నేహం తెలంగాణ ఉద్యమంలో కూడా 14 సంవత్సరాలు గడిపినాం తర్వాత ఒకటే ఒక మాట మీద నేను ఆయనను వదిలేసిన ఏందంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పి ఆమె కాళ్ళు మక్కి రావాలని చెప్పేసి నేను ప్రపోజ్ చేస్తే ఆయన దాన్ని నిరాకరించింది నిరాకరించడమే కాకుండా మా స్నేహాన్ని కూడా చూడకుండా ప్రెసిడెంట్ నేను పోవాలా వద్దా నేను డిసైడ్ చేస్తా ఎప్పుడు పోవాలో కూడా డిసైడ్ అయితే అందరూ నమ్మారు దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అమాయక ప్రజలు ఆయననే తెచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఆయన నమ్మేసి ఓట్లేసాడు ఒకసారి ముఖ్యమంత్రి అయింది కానీ గతంలో ఏదైతే మూడు ఎకరాల భూమి ఇస్తానాడో అవి ఇయ్యలేదు గతంలో ఏదైతే నీళ్లు మొత్తం రైతులకంతా నీళ్లు తీసుకొస్తామన్నారో నీళ్లు వేలే ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇయ్యలే ఈ రకంగా గప్పాల మీద అబద్ధాల మీద 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసిండు కానీ ఇప్పుడు ఆయన దగ్గర అబద్ధాలు అయిపోయినాయి తర్వాత గప్పాలు అయిపోయినాయి వాగ్దానాలు అయిపోయినాయి ఇప్పుడు ఏం లేవు చెప్పనిట్టే మొత్తం బస్తలంతా కూడా అన్నీ అయిపోయినాయి ఆ బస్తాలు ఇప్పుడు పైసలు వచ్చినాయి కాబట్టి పైసలతోనే ఓట్లు పొందామనుకునే ప్రోగ్రాంలో ఈసారి ఆయన కేసీఆర్ గారు ఎన్నికలు వస్తున్నారు కానీ మన ప్రాంతంలో ఉన్న రాత్రి కర్ణాటక నుండి మంత్రి వచ్చిండు వచ్చి చెప్పిండు అతను లేదు ఈ ప్రాంతంలో కర్ణాటక ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి తెలంగాణ అంతా కూడా ఈరోజు అక్కడ ఎట్లయితే మూర్ఖంగా ప్రవర్తించడో ఇక్కడ కూడా కేసీఆర్ మూర్ఖత్వంతో ప్రజలకు మేలు జరగడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావడమే ప్రభుత్వం రావడమే శరణం అని చెప్పేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ దిక్కు మళ్ళీ అని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి లోపల ఈరోజు ఆ మూర్ఖపు పరిపాలన అబద్ధపు పరిపాలన వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా అమలు పరచని పరిపాలనను ఈరోజు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది మంది ఒక మనిషి ఒకసారి మోసపోవచ్చు రెండుసార్లు మోసపోవచ్చు కానీ మూడవసారి మోసపోతే గోస పడతాం కాబట్టి మూడవసారి మోసపోతే వీళ్ళకి తెలియలేదంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలివితోని ప్రవర్తిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటేనే మేలవుతుంది కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాలంటే చేతి గుర్తుకు ఓటేస్తేస్తే ఈ కేసీఆర్ బొంద పెడతారు కాబట్టి ఖచ్చితంగా మనకు అందరికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా చాలా కసితో ఉన్నారు ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు సర్పంచులు గెలిచారు
ఎంపీటీసీలు గెలిచారు, ఎంపీపీలు అయినరు, జిల్లా పరిషత్ మెంబర్స్ అయినరు. కానీ ఈ 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఒక్క పని కూడా చేయలే. ఎందుకంటే ప్రజలతోని ఎన్నుకోబడ్డ నాయకుడు ఎవడైనా సరే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా చేసి పెట్టాలి, సాధ్యమయ్యే పనులన్నీ కూడా. కానీ వీళ్ళది ఒక్క దగ్గరికి కూడా సర్పట్లకు కూడా రానియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ చేశారు కాబట్టి ఒకటే ఒకటి ఏంటంటే మా ఎమ్మెల్యే ఉంటేనే పనులు జరుగుతాయని చెప్పేసి జిద్దుతోని వీళ్ళందరూ కూడా రాత్రనక పగలనక తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు శ్రమ చేస్తున్నారు. కానీ ఈ శ్రమ మనందరి కొరకు, ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డల కొరకు, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఆడబిడ్డకు, నేను జహీరాబాద్ గురించి చెప్తున్నా, తెలంగాణ అంతటా కూడా అట్లా ఉన్నా కూడా జహీరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు అందరికి కూడా ప్రతి నెల 2500 రూపాయలు వేయాలని చెప్పేసి సోనియా గాంధీ గారు నిర్ణయం చేశారు. మొన్న హైదరాబాద్కు సోనియా గాంధీ అమ్మ వచ్చింది. ఎవరెవరైతే ఎమ్మెల్యేకు పోటీ చేయదలుచుకున్నారో అందరినీ లైన్లో నిలబెట్టింది. లైన్లో నిలబెట్టి 10 సంవత్సరాల నుండి అవస్థలు పడుతున్నారు తెలంగాణ ప్రజలు. నేను తెలంగాణ ఇచ్చినా, తెలంగాణ ఇచ్చినాక కూడా ఏవైతే అనుకున్నామో అవి ఒక్కటి కూడా జరుగుతలేవు. కాబట్టి ఈసారి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ నేను ఇచ్చిన ఈ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తీసుకుపోతామంటేనే మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ లైన్లో నిలబెట్టి మాతో సత్యం కోరిపించింది. మొదట్లో నేను నిలబడి ఉంటి కాబట్టి నేను, అమ్మ మీరు ఇచ్చినే కాకుండా గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ 6 పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జహీరాబాద్లో చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలలో అంతా కూడా మొత్తం బయటోళ్ళు వచ్చి చేరిండ్రు. మా పిల్లలకు, లోకల్ పిల్లలకు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా సక్రమమైన రోడ్లు లేవు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి బిఎడ్ డిఎడ్ కాలేజ్ వస్తే దాన్ని తీసుకుపోయి ఎక్కువనే చేశారు. కాబట్టి ఖచ్చితంగా నీవు చెప్పే 6 పథకాలతో పాటు ఈ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తా అని ఆమెకు మాట ఇస్తే ఆమె నాకు కాంగ్రెస్ టికెట్ టిక్ పెట్టి నువ్వు పోయి పోటీ చేయిపో అని చెప్పి చెప్పింది ఆమె. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నా. కాబట్టి దీనికి కాంగ్రెస్కు ఓటేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2500 రూపాయలు ఈ కులము ఆ కులము ఈ మతం అనకుండా ఆడబిడ్డలకు అందరికీ, ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా. అదే కాకుండా బస్సులలో ప్రయాణం చేస్తే ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు, మీరు టికెట్ లేకుండానే ప్రయాణం చేయవచ్చు. టికెట్ లేకుండా ప్రయాణం చేశారంటే ఆ టికెట్ డబ్బులు మేము కడతాం. అదేవిధంగా మీ ఇళ్లలో ఉన్న కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఇళ్లకు కరెంటు బిల్లు 200-300 ఒక నెల మర్చిపోతే కూడా కరెంటు వాడు వచ్చి కరెంటు కట్ చేస్తున్నాడు కాబట్టి అది జరగకుండా ఉండాలని చెప్పి మొత్తం కరెంటు బిల్లులు అన్నీ కూడా మేమే కడతాం ఖచ్చితంగా అని చెప్పేసి మీకు అందరికీ చేస్తున్నాం. తర్వాత గ్యాస్ సిలిండర్ ఈరోజు 1200-1100 దొరుకుతున్నది, కానీ 500కే ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయం చేసినాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కానీ మనం చెప్పిన సోనియా గాంధీ చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే దాని తర్వాత 4 రోజుల తర్వాత కేసీఆర్ 400కి ఇస్తాడు. ఒక పిల్లాడు వచ్చి అన్నాడు ఈరోజు కేసీఆర్ 400కి ఇస్తాడు, ఈ 10 సంవత్సరాల నుండి ఏం వేకిండు, అప్పుడే ఇచ్చేది ఉండే కదా 400, మీరు ఈరోజు 500 చేస్తామని అన్నాక ఆయన 400 అంటున్నాడు. జూట మాటలు ఆయన చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు కాబట్టి ఈ 400 కాదు 300 చెప్పినా కూడా జరగదు అతనితోని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది చెప్పినట్లు చేస్తుంది అనే దానికి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తానది ఇచ్చేసింది. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా మంత్రి ఉన్నా, ఆయన ఈరోజు కరెంటు నడిచేటప్పుడు ఇదంతా పాదయాత్రలో
కరెంటు కష్టాలు ఉన్నాయి రైతులకు కాబట్టి కరెంటు ఫ్రీ చేస్తామని చెప్పి చెప్పి మొదటి సంతకం కరెంటు ఫ్రీ మీద చేసిన పరిస్థితి ఉన్నది. మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఏవేవి అయితే ఉన్నాయో మొదటి రోజే సంతకం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పిండో అది తూచా తప్పకుండా జరుగుతుంది. ఇది ఆడవాళ్ళకు సంబంధించి అదేవిధంగా ఆడపిల్లలు పుడితే భారం అవుతుంది. పెద్దగా అయినా కొద్ది పిల్ల పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. పెళ్లి ఈడొచ్చే వరకు కష్టాలలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మీరు బిడ్డది పెళ్లి చేయాలనుకుంటే మీకు సహాయకరంగా లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసినాం. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ముఖ్యంగా ఏదైతే భూములు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇచ్చారు కానీ ఇప్పుడు భూమి లేని వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే కూలికి పోతున్నారో కలవనికి కోయనికి పోయేట వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా వారికి ప్రతి సంవత్సరము 12,000 రూపాయల వల్ల బ్యాంకులు వేయని చెప్పి నిర్ణయం చేసినాం. తర్వాత రుణమాఫీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తం ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసి పారేసేసాడు. రుణమాఫీ అనౌన్స్ చేసేస్తే మొత్తం చేసి పారేసాడు. కానీ ఈరోజు 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు లక్ష రుణమాఫీ చేస్తారని ప్రకటన చేసి 10 సంవత్సరాల నుండి అట్లనే లాక్కుంటూ వచ్చి రుణమాఫీ చేస్తున్నాడు కదా అని చెప్పేసి రైతులు అక్కడ బ్యాంకులో డబ్బులు కట్టలే దానికి 1,00,000 రూపాయలకు 2,00,000 అయిపోతున్నది. కాబట్టి ఇది గమనించిన సోనియా గాంధీ గారు ఒక్కటేసారి 2,00,000 రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసినారు. తర్వాత ఇళ్ల నిర్మాణాలు గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లే చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఇండ్లు ఉన్నాయి. దాన్ని కేసీఆర్ ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండ్లు ఇచ్చిండ్రు బాగానే ఉన్నది కానీ చిన్న డబ్బలాగా ఇల్లు ఇచ్చిండ్రు. ఆ డబ్బలాగా ఇల్లు ఇచ్చినప్పుడు పండుగలకు ఆడబిడ్డ వస్తే ఏడ వండుకుంటుంది అల్లుడు ఏడ వండుకుంటాడు ఇంట్లో మేకపిల్లని ఆడగట్టేస్తున్నాడు అంటే నిజమే అని చెప్పేసి నమ్మి ఆయన ఓట్లు వేసేసిండ్రు. అందరు నిజంగానే మా గురించి ఇంత పెద్ద ఆలోచన చేస్తున్నాడు ఈ మనగాడు అని చెప్పేసి ఓట్లు వేసేస్తే మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నట్టు. డబల్ బెడ్రూమ్ అసలు పతా కూడా లేదు. ఏ గ్రామంలో కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఇట్లా అంతా కూడా జూటకారవాయితో ఈ యొక్క రాజ్యం నడిపించారు. కాబట్టి ఇళ్ళ కొరకు మీరు ఎవరు ఇల్లు కట్టుకుంటామన్నా కూడా చాలామంది రోజు పెళ్ళిళ్ళు అయ్యి అలాగైపోయి కుటుంబంలో ఉన్న వాళ్లకు ఇల్లు కష్టమున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మీరు ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తే 5,00,000 రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మేము ఇది నిర్ణయం చేసినాం. ఇలా కాకుండా మొన్న సోనియా గాంధీ బిడ్డ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది చదువుకున్న పిల్లలు కూడా ఆడపిల్లలు ఏ కులపల్లో అయినా సరే ఏ మతమైనా సరే ఆడపిల్లలు 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలకు అందరికి కూడా కాలేజ్ పోవడానికి వాళ్ళకు స్కూల్ పోవడానికైనా సరే ఒక స్కూటర్ కొనిస్తా అని చెప్పింది. ఆమె ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కూటర్ కొనిపించాలని చెప్పేసి ఆలోచన చేసింది. తర్వాత పింఛన్ ఇచ్చే ఇదివరకు ఇస్తుంది 2,000 పింఛన్. ఇక ఈ కేసీఆర్ నాయంత మనవాడు లేడు నేను 2,000 ఇస్తున్నా నేను పెద్ద కొడుకును చిన్న కొడుకును అన్నదమ్ములు కథలన్నీ చెప్పిండు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తే 4,000 ఇస్తాం 4,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏ ఎన్నికల్లో ఇన్ని గానం చెప్పలేదు ఎవరు కూడా. కానీ ఈసారి ఎందుకంటే మీ కొరకే మన కొరకే ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఒక్క ఓటుతోని మన తలరాతలు మార్చుకోవడానికి అవకాశం ఉండే ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి మీరు చెప్తలేరు. చెయ్యి గుర్తుకు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అవుతా, అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా నేను బిలాల్పూర్ వరకు తెచ్చే బాధ్యత కూడా నేనే అని చెప్పేసి చెప్తున్నా. పెళ్లి పిల్లలు ఒక్కటి ఒక మాట మీరు ఎవరు అడుగుతలేరు కానీ నేనే చెప్తా అడగాల. కొన్ని గ్రామాలలో బాగా హుషారున్న గ్రామాలలో అడుగుతున్నారు
ఎన్ని గణం చెప్పినావు ఇదివరకు ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోయినాడు ఇదివరకు ఎమ్మెల్యే అయిపోయినాడు మళ్ళీ ఇక్కడ పతలేడు నీ కూడా గిట్లనే చెప్పి వెళ్ళిపోతావేమని చెప్పేసి అడిగిండు కొన్ని గ్రామాలను మీరు కూడా అడిగితే బాగుండే కానీ మీకు నమ్మకం ఉన్నట్టున్నారు నా మీద చంద్రశేఖర్ చెప్పినట్లు చేస్తాడని విశ్వాసంతో మీరు నన్ను అడుగుతలేరు కానీ నేను చెప్తా పోయిన 5 సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయినాడు ఇప్పటి వరకు గ్రామాలకు రాలే గ్రామాలకు రాకపోవడమే కాకుండా ఏ స్కీమ్ వచ్చినా సరే ఓట్ల స్కీమ్ పెట్టిండు కేసీఆర్ ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా ఓట్ల కొరకే పెట్టిండు అవి కూడా ఏం చేసిండ్రంటే వారి వామర్దులకు ఇచ్చుకున్నారు లేకపోతే చిన్నమ్మ కొడుకుకో పెద్దమ్మ కొడుకుకో ఇచ్చుకున్నారు కానీ ప్రజలకందరికీ కూడా ఇయ్యలే ఈడ అట్లుండదు కాంగ్రెస్ పార్టీలో మొత్తం అందరికి ఇస్తాం ఏ పార్టీ ఆ పార్టీ ఎవడన్నా ఓటు వేయకపోయా కూడా వాళ్ళకి ఇస్తాం అన్ని మతాల వారికి కులాల వారికి కూడా అందరికి ఇస్తాం ఇవన్నీ కూడా అయితే నేను కూడా అన్ని లేకనే చెప్పి వెళ్ళిపోతారేమో అనుకునగలను నేను ఎట్లా చెప్పి వెళ్ళిపోయేటోని కాదు అనే దానికి ఒక నిదర్శనం నేను ఎట్లయితే వికారాబాద్లో ఈ చిన్న వయసులో 25 సంవత్సరాలలో ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఇట్లనే ఎన్నికలు పోయేటప్పుడు చెప్పిన నేను చెప్పినవి చెప్పినట్లు అన్నీ చేసినా మళ్ళీ రెండోసారి ఎలక్షన్లకు పోతే నాకు పూలేసి ఆహ్వానం పలికిండు పూలతోని స్వాగతం పలికిండు ఎందుకు పలికిండ్రు అంటే నేను ఏవైతే చెప్పినా అవన్నీ కూడా నేను చేసి పెట్టిన కాబట్టి ఇందాక మిత్రులు ఆయన చెప్పిండు నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలా గ్రామాలకు మంచినీళ్ళు లేవు చాలా గ్రామాలకు రోడ్లు లేవు చాలా గ్రామాలకు స్కూల్ బడులు లేవు స్కూల్ బిల్డింగులు లేవు అవన్నీ కూడా నిర్వహించి నేను అవన్నీ కట్టినా కాబట్టి రెండోసారి ఎలక్షన్లో పోతే నన్ను స్వాగతం పలికి రెండోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపించిండ్రు తర్వాత రెండోసారి తర్వాత మూడోసారి ఎలక్షన్ పోయిన రెండోసారి ఏవేవైతే చెప్పినో మూడోసారి ఎలక్షన్ పోయినప్పుడు మళ్ళా నేను అన్నీ కూడా కంప్లీట్ చేసిన కాబట్టి మూడోసారి గెలిపించాడు అట్లనే నాలుగోసారి గెలిపించాడు 5 సార్లు గెలిపించాడు అయితే నిన్న మొన్న పొరగాడు అడిగాడు 5 సార్లు ఆడ గెలిచినాడు 6వసారి కూడా అన్నయ్య నిలబడొద్దా ఇక్కడ ఎందుకు వచ్చావని అడిగాడు దీనికి కూడా ఒక కథ ఉన్నది అది కూడా చెప్తా మొన్న 2 నెలల కింద రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు వచ్చి అన్న నువ్వు నా ఎంటర్ రావాలి ఈ కేసీఆర్ తెలంగాణ వస్తే ఏమేమవుతుంది అని చెప్పి అని ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి తెలంగాణ కొరకు ఈ పిల్లలకు ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో ఈ నీళ్లు రైతులకు రాలేదో ఇవన్నీ కూడా మనం కొట్లాడితేస్తామన్నా తెద్దాం నువ్వు నా ఎంటర్ రావాలన్నాడు నేను ఒప్పుకున్నా మంచిది నీ ఎడుతోనే వస్తాను అన్న తర్వాత ఆయన ఇంకొక మాట ఏం చెప్పిండంటే నువ్వు ఈసారి వికారాబాద్లో పోటీ చేయద్దు మీది రాజనెల్లో పుట్టినవంటే నాకు తెలిసింది రాజనెల్లి గ్రామము జైరాబాద్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి నువ్వు జైరాబాద్కు పోటీ చేయాలని చెప్పేసి ఆయన చెప్తే ఇది నాకు దేవుడు కల్పించిన కృపగా దేవుడు కల్పించిన అవకాశంగా నేను తీసుకొని మీ దగ్గరికి వచ్చిన కాబట్టి నేను ఇందాక చెప్పినట్లు ఏది చెప్తే అది చేస్తా లేకపోతే నేను మళ్ళీ మీకు ముఖం కూడా చూపియా కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ దాకా మీ ఊరు దాకా కూడా ఇవన్నీ కూడా తెచ్చే బాధ్యత నాది కానీ మీరు మళ్ళీ ఎక్కడన్నా ఒక దగ్గర ఆయన మాయమాటలకు బడకాయిస్తే లేకపోతే డబ్బుల సంచులు తెస్తే మీరు ఒక్కరోజు కొరకు చూస్తే 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి సుమారుగా 50,000 రూపాయలు వస్తాయి పెన్షన్ అను ఇదే అను తక్కువ గ్యాస్ అను ఇవన్నీ కలిపి 50,000 రూపాయల వరకు వస్తాయి కాబట్టి మీరు దయచేసి అది మనసులో పెట్టుకొని మీ పక్కింటి వాళ్ళకు కూడా టీఆర్ఎస్లో పనిచేసుకొని కూడా మీకు కూడా తెప్పిస్తారా నాయన నేను అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా నేను చెప్పిన అన్ని చేసి పెడతా అని చెప్పేసి మీకు అందరికి కూడా నేను మనవి చేస్తూ ఈరోజు చాలా ప్రేమతో నా అన్నదమ్ములు లాంటి మా శశి నాకు 20 సంవత్సరాల నుండి మేము అన్నదమ్ములాగా ఉన్నాం ఈరోజు వాళ్ళ ఊరికి రాగానే పెద్ద గొప్ప స్వాగతం పలికిన శశికి నేను మళ్ళొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తా తర్వాత
ఒక మాట చెప్తా జరగతే తెలిసిన వాళ్ళు తెలుసుకో. అదే ఆయన చెప్పింది మంచిదే కరెక్ట్. ఎందుకంటే ఆడాడ నిన్న ఒక గ్రామంలో కూడా ఒక ఆయన అడిగిండు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఇయ్యరంట కదా అని. కాంగ్రెస్ కేసీఆర్ అప్ప జాగిరి కాదు, కరెంట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కరెంట్ ప్రొడక్షన్ అంతా కరెంటు ఉత్పత్తి అంతా కూడా రాజశేఖర్ రెడ్డి చేస్తే దురదృష్టవశాత్తున ఈయన అయిండు కాబట్టి నేను ఫ్రీ ఇస్తున్నాను అనుకుంటున్నాడు. అది మేం చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఉత్పత్తి ఖచ్చితంగా దానికి మళ్ళా కూడా చేస్తాం. ఈరోజు ఆయన 24 గంటలు ఇస్తా అంటున్నాడు. నేను మస్తు సార్లు నా మాట్లాడుతుంటే కరెంట్ పోయింది 24 గంటలు ఇస్తాడని నాకు నమ్మకం లేకనే 2 బ్యాటరీ మైకులు పెట్టుకొని వచ్చాను నేను. కరెంట్ పోగానే దాంట్లో మాట్లాడవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు జూటకారవే కాదు. కరెంటు ఎక్కడ పోయే ముచ్చట్నే లేదు, కరెంటు ఉన్నది ఉన్నట్లుంటుంది. అది మన రాజశేఖర్ రెడ్డి చెప్పింది కాబట్టి కరెంటు ఫ్రీ ఇస్తాము, కరెంటు ఫుల్ ఇస్తాము. అదేవిధంగా భూముల గురించి కూడా, భూములన్నీ కూడా గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అనేక మందికి ప్రభుత్వ భూములు ఇచ్చారు, వక్ఫ్ భూములు ఇచ్చారు. ఈ భూములను అన్నిటిని కూడా ఊరు చుట్టూ మంచి భూములన్నీ కూడా ఈరోజు కేసీఆర్ గారు గుంజుకొని తర్వాత అవి అన్నిట్లో రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తున్నాడు. తర్వాత చాలా ఎకరాల భూమి ఉన్నది వెంకటాపురంలో, ఇంచుమించుగా 2000 ఎకరాలు ఉన్నది. 2000 ఎకరాలు మొత్తం అంతా కూడా రూపాయికి తక్కువకు పూర తక్కువ ధరకు ఇచ్చేసి గుంజుకొని కంపెనీలకు ఇచ్చేసేస్తున్నారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అక్కడ కూడా వాగ్దానం చేసిన 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. నేను ఎమ్మెల్యే అయితే 4వ తారీఖు నుండి 1 ఇంచ్ భూమిని కూడా ఎవడు కూడా ముట్టకుండా చేసే ఏర్పాటు చేస్తా. ఎవడన్నా తీసుకొని ఉంటే కూడా ఖచ్చితంగా వారి ఎండబెట్టి మీ భూములు మీకు ఇప్పించేటట్లు కూడా చేస్తా అని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నా. వక్ఫ్ భూములు చాలా ఉన్నాయి, చాలా భూములలో వాళ్ళు రైతులు చేసుకుంటున్నారు. రైతు బంది కాదు దానికి, అసలు లేదు ఆ దానికి, అసలు చట్టబద్ధత లేదు. తర్వాత ఎవరికైతే ఆ భూములు ఉన్నాయో ఆ ఆన్లైన్లో లేవు. ఆన్లైన్లో రాకుంటే ఏమి రాదు, లోన్ కూడా రాదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఆ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ వర్క్ భూములు కానీ చేసుకుంటున్న వాళ్ళకు అందరికి కూడా చట్టబద్ధత కల్పించేసి పట్టభూములకు ఎట్లా విలువ ఉంటుందో ఆ భూములకు కూడా ఆ విలువ ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినంత కరప్షన్ అవినీతి ఇంకెక్కడ నేను చూడలే. నేను 35 సంవత్సరాల నుండి నేను రాజకీయంలో ఉన్నా, మంత్రి పదవులు చేసినాం, ఎమ్మెల్యే పదవులు చేసినాం. కలెక్టర్ అంటే ఆడు పైస ముట్టుకునేటోడు కాదు. వికారాబాద్లో నాది ఒక 20 ఎకరాల భూమి అండి, ఆ పక్క పట్టి వాగబోతున్నది అని చెప్పేసి 20 ఎకరాలను అందులో ప్రొహిబిషన్ లేచి పారేసేసి. ప్రొహిబిషన్ లేస్తే అరే నాది పట్ట భూమి కలెక్టర్ గారేది, ఇది ఎట్లా నువ్వు అట్లెట్లా ఇస్తావంటే నేను ఎంక్వైరీ చేస్తా సార్ అన్నారు. పోయినరు ఎంక్వైరీ చేసుకొచ్చారు. ఎంక్వైరీ చేసి పట్ట భూమి అని తేల్చినాక కూడా 2వసారి అడిగినా చేయలే, 3వసారి అడిగినా చేయలేదు. కానీ లోపల క్లర్క్ గారిని అడిగిన ఇక్కడ రావా ఎందుకు చేస్తలేదు పట్ట భూమి కూడా మళ్ళీ ఈ ప్రొహిబిషన్లకి వెళ్ళి ఎట్లా తీసేస్తారు అని అంటే ఎకరాకి 1 లక్ష రూపాయలు ఇస్తే తీసేస్తారు సార్ అని. 20 లక్షలు ఇచ్చి నేను తీసేపించాను. సిగ్గు అవుతున్నది నాకైతే నిజంగా. నేను ఒక మాజీ మంత్రి నుండి ఎమ్మెల్యే ఉండి నేను లంచం ఇచ్చి నా భూమిని క్లియర్ చేసుకునే పరిస్థితి ఏర్పడు. కలెక్టర్లు ఎప్పుడు కూడా పైసలు తీసుకోకండి, వీళ్ళు బాజాబ్తా తీసుకొని క్లియర్ చేసిండు. అట్లా అందరికీ అదే ప్రోగ్రామ్ మొత్తం, ఎవరికి కూడా ఊకెళ్ళలేదు. ఇంకొక్కొక్కరికి అయితే ఎక్కువ పైసలు తీసుకుంటారు, నాకు తక్కువ తీసుకున్నట్లు నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పేసి, మంత్రి ఉన్నా అని చెప్పేసి ఎకరకు 1 లక్షనే తీసుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు కూడా, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర 1 కోటి రూపాయల విలువ అయింది. వాటికి పట్టభూములకు అన్నిటికి కూడా ఈ వికారాబాద్ ప్రాంతంలో 2 కోట్లు 3 కోట్లు అయినాయి. కాబట్టి ఆ విలువను బట్టి వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చి చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టే రేవంత్ రెడ్డి గారు అది, ఇది నేను చెప్పేది కాదు, నేను చేసేది కూడా కాదు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే ఈ అన్ని గవర్నమెంట్ భూములను అన్నింటిని కూడా ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చినామో
వాటిని అన్నిటిని కూడా పట్టభూమిలాగా వ్యవహరించే విధంగా ఒక్కటే జీవోతోని ఇళ్ళ భూములకు అన్నిటికీ కూడా చట్టబద్ధత వస్తుందని చెప్పేసి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఇవన్నీ కూడా మనకి ఈరోజు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఏంటంటే ఈ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డల కొరకు మన ప్రాంతంలో ఉన్న రైతుల కొరకు వచ్చిన ఎలక్షన్ కాబట్టి మీ ఒక్క ఓటుతోని అసలు టోటల్గా మారిపోతుంది అందుకే మీరు ఖచ్చితంగా దేనికి కూడా పోకుండా ఏ దానికి ప్రలోభ పడకుండా చేయగుర్తుకు ఓటేయాలని చెప్పేసి మీకు పేరు పేరున నమస్కారం చేస్తూ నమస్కారం అందరికీ।